కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పైనాపిల్ ముక్కలు, ప్యూరీడ్ బెర్రీస్, పాలకూర. బెర్రీ బ్లాస్ట్ అనుకున్నాము, పాలకూర ఉంది ఏంటి అనుకున్నా అనుకుంటూ ఉంటారు. ఎస్, ఈ కాంబినేషన్స్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బెర్రీస్ అందరికీ ఇష్టమే. బెర్రీస్ అందరికీ కూడా ఆ పులుపు, ఆ స్వీట్నెస్ అనేది బాగా ఇస్తుంది. వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, సమ్మర్లో కూడా చాలా మంచిది తీసుకోవడం. దాంతోపాటు పైనాపిల్. సో పైనాపిల్ కొంచెంగా మనకి తక్కువగా తీసుకుంటూ ఉంటాము. పిల్లలకి మనం తక్కువగా పెడుతూ ఉంటాము, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది, నాలి కట్ అవుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం కష్టపడుతూ ఉంటారు తినడానికి. అందుకని ఈ కాంబినేషన్లో మనం కొంచెం ఆకుకూర కూడా కంబైన్ చేయొచ్చు. సో స్మూతీ లాంటి కాంబినేషన్, అంటే ఆ ఏదైతే కొంచెం థిక్నెస్ ఉంటుందో స్మూతీ లాగా ఉన్నా కూడా చాలా చక్కగా తీసుకోవచ్చు పిల్లలందరూ కూడా. ఎందుకంటే స్ట్రాబెరీస్ ఇంకా పైనాపిల్ రెండు కూడా మంచి మాయిశ్చర్ కంటెంట్ ఉంటాయి. డెఫినెట్లీ ఆకుకూరలు కూడా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఈ కాంబినేషన్ చూసినప్పుడు చాలా ఈజీగా, అంటే ఆ జ్యూస్ తాగడానికి బాగుంటుంది అన్నమాట. సో అలా పిల్లలు కూడా బాగా నచ్చేలాగా మనం కలర్ఫుల్గా కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు ముందుగా పైనాపిల్ ముక్కలు వేసేసుకుందాం మనం బ్లెండర్లో. కొద్దిగా పైనాపిల్ ముక్కలు, బెర్రీస్ది ప్యూరీ చేసి నేను ముందే తీసుకొచ్చేసాను. సో బాయిల్ చేసేసి చక్కగా గ్రైండ్ చేసేసాము అంటే మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. తర్వాత పాలకూర కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది, అండ్ కొద్దిగా నీళ్ళు. సో పాలకూర కొంచెంగా కావాలంటే బాయిల్ చేసేయచ్చు. కొంచెం అంటే పచ్చిగా కాకుండా పిల్లలకి, అంటే ఒకవేళ మీకు డౌట్ ఉంది కొంచెం ఇసక అలాంటివన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఆకుకూర సరిగ్గా లేదు అనుకున్నప్పుడు ఒకసారి వేడి నీళ్ళలో డిప్ చేసి తీసినప్పుడు సరిపోతుంది. అప్పుడు మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో సర్వ్ చేసేసుకుందామా? ఓకే, సో అలా మనం చక్కగా డిఫరెంట్, ఒకటి ఒక ఫ్రూట్ తీసుకున్నాము, అండ్ ఒకటి బెర్రీస్ తీసుకున్నాము, ఒకటి ఆకుకూర తీసుకున్నాము. అలా మనం చాలా డిఫరెంట్గా కంబైన్ చేసాం ఈ జ్యూస్ రెసిపీలో, అండ్ చాలా హెల్దీ, చాలా ఫిల్లింగ్ కూడా రెసిపీ. బికాజ్ పైనాపిల్ చాలామంది పిల్లలకి ఇష్టం, బికాజ్ ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ సపరేట్గా తినని వాళ్ళు ఉన్నాయి మాత్రం డెఫినెట్లీ ఇలా కనుక మనము కంబైన్ చేసి చక్కగా చాలా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకుంటే మాత్రం అన్నీ కూడా హెల్దీగా తీసుకోవచ్చు. సో చాలా కొంచెం క్వాంటిటీ అయినా కూడా మనకి విటమిన్ సి కంటెంట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలందరికీ కూడా చాలా హెల్తీగా ఈ జ్యూస్ చేసి పెట్టేసేయండి. ఓకే, సో చూసారు కదా బెర్రీ బ్లాస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. బెర్రీ బ్లాస్ట్కి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, ప్యూరీడ్ బెర్రీస్, పాలకూర. తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో పైనాపిల్ ముక్కలు, ప్యూరీడ్ బెర్రీస్, కొంచెం పాలకూర, కొద్దిగా నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెర్రీ బ్లాస్ట్ రెడీ.